నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై జూలై నెల మేనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యమో జూన్ నెల రాశి ఫలితాలు చెప్పుకుంటూ గురువుగారు అంటే ఒక పెద్ద పెద్ద గ్రహము శుభగ్రహము అయినటువంటి గురువుగారు ఇరవై తొమ్మిది జూన్ నుంచి మారుతున్నారు ఆయన మకర రాశిలో నుంచి ధనుర్ రాశిలోకి మారుతారు ఆ జూన్ నెలాఖరికి వచ్చింది కాబట్టి జూలై నెల రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు చక్కగా విపులంగా విశదీకరిస్తూ శుభగ్రహం పెద్ద గ్రహం కాబట్టి ఆయన సంచారం మిగతా రాశుల మీద ఎలా ఉంటుంది అనేటువంటిది మనం విపులంగా చెప్పుకుందామని చెప్పుకు చెప్పాను ఆ ప్రకారమే మీనరాశి వారికి ఇప్పుడు గురు సంచార యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే చెప్పుతున్నాను ఇప్పుడు మీనరాశి అని చెప్తున్నాను మీనరాశికి అధిపతి గురువు గారు కాబట్టి ఆ గురువు ఇప్పుడు ఆయన స్వక్షేత్రమైనటువంటి యొక్క ధనుర్ రాశిలోకి వచ్చి ఇరవై తొమ్మిది జూన్ నుంచి సంచారం అంటే రే ఆయనవే రెండు కూడా మీనరాశికి అధిపతి ఆయనే ధనుర్ రాశికి అధిపతి ఆయనే ధనుర్ రాశిలో ఆయన ఇప్పుడు సంచారం చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆయన రాశిలోనే సంచ ఆయన రాశి ఈ రెండు రాశులు ఆయనవే కాబట్టి ఇప్పుడు ఎలా సంచారం శుభప్రదంగానే ఉంటుంది రెండు ఆయనవేగా రాశులు అయితే ఈ ఈయన ఇరవై తొమ్మిది నుండి దశమ స్థానంలో అంటే రాజ్యస్థానంలో అంటే మేనరాశి వారికి రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు లోహమూర్తిగా సంచారం చేస్తారంటే న్యాయంగా అనుకూలత తక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవాలి కానీ దశమ స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు ఆయన స్థానంలో దశమ స్థా దశిపతి దశమ స్థానాధిపతి దశమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విషయం ఎవరింటో వారు సంచారం చేస్తూ ఉంటే బాగుంటుంది కదండి ఇప్పుడు మనం అందరినీ కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండండి మీరు బయటికి రాబోకండి మీ ఇంట్లో మీరు ఉండండి అంటే అర్థం ఏమిటి మనకి ఈ కరోనా ఏమి అటాక్ అవదు ఇంట్లోనే ఉండండి చక్కగాను అంటే మన ఇంట్లో మనం ఉంటే సేఫ్ సైడ్ అలాగే ఇక్కడ కూడా గురువు గారు ఆయన స్వక్షేత్రమైనటువంటి యొక్క రాశిలోకి అది పదో స్థానం పదో స్థానాధిపతి పదోవస్థానంలో ధనస్థానం ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తాడు అని చెప్పాలి తామ్రమూర్తిగా ఉన్న లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఆయన స్వక్షేత్రంలో దశమ కేంద్రాధిపతి దశమాధి దశమస్థానాధిపతి దశమస్థానంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తానని మనం చెప్పుకోవాలి కాబట్టి ఫలితాలు పర్వాలేదు గొప్పగా ఉంటాయి చాలా యోగప్రదమైంది శుభప్రదమైంది అని మనం చెప్పడానికి అవకాశం లేదు కానీ మొత్తానికి చెరుపు మాత్రం లేదు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి పర్వాలేదు తర్వాత శని శని సంచారం ఏ విధంగా ఉంది న్యాయంగా మీనరా మీనరాశి వాళ్ళకి శని ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు శని మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశి మీనరాశి వారికి ఏమవుతుందండి లాభరాశి అయింది అంటే శని శనిగ్రహం లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అత్యంత లాభదాయకంగా ఉంటుంది దాంట్లో ఏం డౌట్ ఏం లేదు కాబట్టి శని సంచారం చాలా బాగా ఉన్నది మీనరాశి వారికి కాబట్టి కొంత మనకి ఆలోచన సరళి తగ్గుతుంది ఆరోగ్యం బాగా ఉంటుంది పెద్దానికి విపరీతంగా ఆలోచన చేయడం అనేటువంటిది తగ్గిపోతుంది ఎందుకంటే శని ఆలోచన చేస్తూ ఉంటాడు ఊరికనే పరిపరి విధాలుగా అనవసరమై ఆలోచించడానికి అవసరం లేకపోయినప్పుడు వాటి మీద కూడా ఆలోచన చేయిస్తాడు అటువంటి బాధలు ఇప్పుడు ఆయన చక్కగా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శని మీనరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది ఆరోగ్యప్రదంగా ఉంటుంది ఇంకా ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు గురుడు లాభంలో ఉండటమే కాక సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు శనిగ్రహం కాబట్టి అది చాలా ఉపయోగకరం ఆనందదాయకంగా ఉంటుంది మంచి యోగప్రదంగా ఉంటుంది ఈ జూలై నెల మీనరాశి వారికి శనిగ్రహ సంచారము చెప్పటంలో సందేహం లేదు కాబట్టి తలచిన పనులన్నీ కూడా వారు సాధిస్తారు లాభంగా ఉంటాయి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఉద్యోగం కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి జూలై నెలంతా కూడా శని సంచారం అత్యంత యోగప్రదంగా ఉంటుంది అని చెప్పాలి రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు రాహు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశిలో సంచారం అంటే ఈ మీనరాశి వారికి మిథునలాగంటే నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ రాహు ఎలా సంచారం చేస్తున్నారు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు న్యాచురల్గా లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే ఎక్కువగా మనం ఫలితాలు ఆశించడానికి అవకాశం లేదు అక్కడి నుంచి అయితే రాహు ఛాయాగ్రహం అంటే వాళ్ళకి ఏ రాశికి ఆధిపత్యాలు అవి ఏం లేవు రాహుకేతలు ఇద్దరు అలా తిరుగుతూ ఉంటారు అంతే అయితే ఏ రాశిలో ఉంటే ఆ రాశికి యొక్క ప్రభావం ఉంటుంది ఇప్పుడు వీరు రాహు మిథున రాశిలో ఉన్నాడు మిథున రాశికి అధిపతివరండి బుధుడు అయితే ఆ బుధ గ్రహం ఎక్కడ ఉన్నాడు బుధగ్రహం కూడా బుధస్థానంలోనే ఉన్నాడు ఆ మిథునంలోనే ఉన్నారు కాబట్టి బుధుడితో కూడి సంచరిస్తున్నటువంటి యొక్క రాహువు లోహమూర్తిగా సంచరిస్తున్నప్పటికీ కూడా బుధుడి యొక్క ఫలితాలనే ఇస్తాడు ఆయన సొంతంగా ఉండదు కాబట్టి బుధుడి యొక్క ఫలితాలే ఇస్తాడు బుధుడు యోగకారకుడు ఆయన ఇంటూ ఆయనే సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి రాహువు యొక్క సంచారం కూడా బాగానే ఉంటుంది కేతు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కేసువు పదింటి ఉన్నాడు అంటే ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నటువంటి యొక్క కేతువు కూడా అక్కడ లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తి అనంగానే మనకు అర్థమైపోయింది కేసు సంచారం మనకి అంత లాభదాయకంగా ఉండదు యోగప్రదంగా ఉండదు అని మీనరాశి వాళ్ళు కనిపిస్తుంది అయితే అక్కడ గురువుగారితోడు కూడా ఉన్నాడు ఇక్కడ గురువు ఇందాకనే మనం చెప్పుకున్నాం గురువు యొక్క ఫలితం చాలా బాగానే ఉన్నది అని చెప్పినా అనుకూరుడే అంటే గురువుతో కూడినటువంటి యొక్క కేతుగ్రహం ఛాయాగ్రహం కాబట్టి గురువు యొక్క ఫలితాలనే ఇస్తాడు గురువు స్వక్షేత్రం కాబట్టి గురువు ఫలితాలనే ఇస్తాడు గురువు శుభకారకుడు కాబట్టి కేతు యొక్క సంచారం కూడా శుభంగా ఉంటుంది రవిగ్రహ సంచారం ఎలా ఉంది రవిగ్రహ సంచారం రవి మొట్టమొదటి పదిహేను రోజులు మిథునంలో సంచారం చేస్తాడు తర్వాత కర్కాటకంలో సంచారం చేస్తాడు మిథునంలో సంచారం చేస్తుంటే మిథునానికి అధిపతి బుధుడు రవి బుధుడు ఇద్దరు కూడా పరమ మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం రవి మంచి ఫలితాలను ఇస్తాడు దాని తర్వాత ఐదింట కర్కాటకంలో చంద్రుడి యొక్క ఇంటో చే దక్షిణాన పుణ్యకారం దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది చంద్రుడి ఇంటో కూడా సంచారం చేస్తూ ఉంటాడు పర్వాలేదు సామాన్య ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది కుజగ్రహ సంచారం ఎలా ఉంది జోలైనలంతా కూడా కుజుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఇప్పుడు మనం చెప్పుకునేదే మీనరాశి మీ రాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటున్నాం మీ రాశిలోకి కుజుడు యొక్క సంచారం జరుగుతుంది మిత్రక్షేత్రం కుజుడు మీ రాశికి అధిపతి గురువు గారు గురువు గారు కుజుడు ఇద్దరు చాలా మిత్రు మిత్రులు వాళ్ళిద్దరు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క కుజుడి సంచారం అనుకూలంగా ఉంటుంది శుక్రగ్రహ సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ రాశి మేన రాశి వారికి ఏమవుతుందండి మూడో రాశి అవుతుంది తృతీయ రాశి విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలో కనుక శుకుడు సంచారం చేస్తూ ఉంటే సౌక్షప్రదము అని శాస్త్రం చెప్పింది కనుక శుక్రగ్రహ సంచారం వృషభ రాశిలో చాలా సౌక్షదాయకంగా ఉంటుంది సంపూర్ణ యోగకారకంగా ఉంటుంది అని చెప్పాలి బుధగ్రహ సంచారం బుధగ్రహ సంచారం మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఇప్పుడు బుధ బుధగ్రహం అది స్వక్షేత్రమైంది కాబట్టి అక్కడ యొక్క సంచారం అంటే చతుర్థమందు సంచారం పర్వాలేదు పెద్దగా ఫలితాలు ఇవ్వ సామాన్యమైన ఫలితాలుగా ఉంటాయి సో కాబట్టి విద్యార్థులు మరింత కొద్దిగా శ్రద్ధ వహించాలి ఎందుకంటే చదువు మీద శ్రద్ధ తగ్గి వేరే వ్యాపకాల మీద మనస్సు వెళ్ళేటువంటి యొక్క అవకాశాలు పొడసూపుతున్నాయి ఇక్కడ కనుక మన తల్లిదండ్రులు మన మీద ఆశలు పెట్టుకుని ఇంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి మనని చదివిస్తున్నారు దానికి న్యాయం చేకూర్చాలి మనం ఇలా మనం బద్ధకంగా తిరగకూడదు అనేటువంటిది మనం సంపాదించి తల్లిదండ్రుల్ని మనం బాగా చూసుకోవాలి మన జీవితం ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనం గడపాలి అనేటువంటి పట్టుదల కృషి ఉంటే తప్పకుండా వాళ్ళు పైకి వస్తారు కొద్దిగా పక్కకి తిరిగేటువంటి ఆ మనస్సు పక్కకి వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇక్కడ విద్యార్థులు బాగా శ్రద్ధ వహించండి శ్రద్ధ పట్టండి వేరే వ్యాపారం మీదకి పోనివద్దు మీ యొక్క మనస్సుని వ్యాపారస్తులకి కూడా సామాన్యంగానే ఉంటుంది తర్వాత ఈ మెడికల్ ఆయిల్స్ ఐరన్ అండ్ స్టీలు హార్డ్వేరు ఈ వ్యాపారాలు బాగుంటాయి మిగతా వ్యాపారాలు కూడా పర్వాలేదు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగస్తులకి బాగానే ఉంది చాలా బాగా ఉంది స్త్రీలకి కళాకారులకి కూడా బాగుంది వ్యవసాయదారులకి కుజుడు భూమి యొక్క కుమారుడు కాబట్టి పొడమి తల్లిని నమ్ముకున్నటువంటి వ్యవసాయదారులకి చాలా బాగా ఉంటుంది పంటలు కూడా కలిసి వస్తాయి ఇప్పుడు మనం మాసాధిపతులను తీసుకుంటాం దీంట్లో ఉండే నక్షత్రాలు మేనంలో ఉండేటువంటి నక్షత్రాలు మేనరాశిలో పూర్వభాద్ర ఒక పాదం ఉంటుంది అంటే నాలుగవ పాదం పూర్వభాద్రలో ఉంటుంది పూర్వభద్ర మేనరాశిలో ఉంటుంది ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు వెరసి మీనరాశి అవుతుంది ఇప్పుడు పూర్వభద్ర వారికి మేనరాశిలో ఉండే పూర్వభద్ర వారికి బుధుడు మాసాధిపతి అవుతాడు బుధుడు మాసాధిపతి చాలా జ్ఞానం పెట్టుకు చెప్పు ఉండేది నేను చెప్పేది పూర్వభద్రా నక్షత్రానికి అధిపతి అని చెప్పటం లేదు పూర్వభద్రా నక్షత్రానికి మాసాధిపతి బుధుడు ప్రతి నక్షత్రానికి కూడా ఒక గ్రహం ఉంటాడు మా ఆ ఆ నెలకి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం అది మనం చెప్పుకుంటాం ఇన్ని ఇందాకల నుంచి మనం ఒక ఎనిమిది గ్రహాలు చాలా బాగున్నాయండి ఏదో అందుట్లో మీకు మేజర్గా ఆరు గ్రహాలు చాలా బాగున్నాయి ఏదో ఒకటి రెండు సామాన్యంగా ఉన్నాయి ఇన్ని చెప్పుకున్నప్పటికి కూడా మాసాధిపతులు వచ్చేటప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారా అని కూడా మనం చూసుకోవాలి వాళ్ళ యొక్క ప్రసన్నతను కూడా మనం లభింపు చేసుకోవాలి పూర్వాభాద్ర వారికి బుధుడు అధిపతిగా ఉన్నాడు బుధుడు వ్యాపారకారకుడు తర్వాత నేను మంచి మాటకారి తర్వాత మంచి ఆలోచనాపరుడు విజ్ఞానకారకుడు అవన్నీ కూడా ఉంటాయి ఈ పూర్వభద్రా నక్షత్రం వారికి వాళ్ళు గురు స్తోత్రాన్ని చదువుకోండి దేవానాంఛీనాంఛ గురుముఖాం చసనిపంని ఆ నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రం తీసి ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే విష్ణు సహస్రామం పారాయణం చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఉత్తరాభద్రా నక్షత్రం వారికి గురువు అధిపతిగా ఉన్నాడు గురువు యొక్క గురువు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆరోగ్యం కృషి వృద్ధి ధనలాభములు ఉద్యోగ లాభం తర్వాత సత్కర్మాచరణ సంతానాభివృద్ధి విద్యాభివృద్ధి జయం భూగృహ లాభాలు సుఖ జీవనం ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వారు గురువు గారు ఆ గురువు ఉత్తరాభాద్ర వారికి ఇవన్నీ ఈ నెలలో ఇవ్వబోతూ ఉంటాడు అంటే మాసాధిపతి కూడా అనుకూలంగా ఉంటే మిగతా గ్రహ సంచారంతో అనుకూలంగా ఉంది కాబట్టి ఏ క్లాస్గా ఉంటుందని చెప్పాలి వీరు శనిస్తోత్రాన్ని చదువుకోండి నీలాంజనసమాభాసము రవిపుత్రం యమాగ్రిజం ఛాయా మార్తాను సంభూతం తమ్ నమామిశనేశ్వరం ఓ ఇరవై యొక్క సరి పర్యాయంలో ఉత్తరాభాద్ర వారి స్తోత్రం చదువుకుని గురుస్తోత్రం కూడా చదువుకోండి అది కూడా ఓ ఇరవై పర్యాయం రేవతి నక్షత్రం వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు అంటే నిశ్చలంగా ఉంటుంది మనస్సు తర్వాత ఓ స్థిరీకరణగా ఉంటారు దైవచింతన ఉంటుంది తర్వాత మంచి వార్తలు వింటారు వ్యాపార లాభాలు ఉంటాయి అన్ని రకాలుగాను స్థిరత్వంగా ఉంటారు చంద్రుడు వచ్చేటువంటి యొక్క విశేషాలు అవి రేవతి నక్షత్రం వారికి వీరు లక్ష్మీ అష్టోత్తరంతో కొంకం పూజ చేసుకుంటే చక్కగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి ముప్పై మూడు కూడా అంత శుభంగా జరుగుతుంది మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాల్ని వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వజనా సుఖనోభవంతు స్వస్తి